యానం ప్రజలకు మరియు యానం అగ్నికుల క్షత్రియుల సంబంధించిన వివిధ గ్రామ ప్రజానీకానికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఓఎన్జీసీ డబ్బుల విషయంలో, ఓఎన్జీసీ ఇచ్చే నష్టపరిహారం విషయంలో ఎవరికి నోటికి వచ్చినట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. కొంతమందికి తెలియక మాట్లాడేవాళ్ళు కొంతమంది, కొంతమందికి అతి తెలివిగా మాట్లాడుతున్నామని అనుకునే వాళ్ళు కొంతమంది, కొంతమందికి ఏదో ఈ ఇష్యూ మీద నేను మాట్లాడితే నా లీడర్షిప్ ఇంకా ఎక్కువ అవుతుంది, పెద్దదైపోద్ది అని చెప్పేసి కొంతమంది, కొంతమందికి ఇతరుల మీద ముఖ్యంగా నా మీద చెడ్డగా చెయ్యాలన్నది కొంతమంది పొలిటికల్గా మాట్లాడించే వాళ్ళు కొంతమంది. దీనికి కొన్ని విషయాలు నేను షార్ట్లోనే చెప్పాలనుకుంటున్నాను. ముందు జిఎస్బిసిది అది ఇంకొకసారి మాట్లాడతాను, అది ఇంకా రావాల్సిన డబ్బు గురించి ఏ విధంగా ఉంది, ఏ స్టేజ్లో ఉందన్నది తర్వాత మాట్లాడతాను. ఈ ఓఎన్జీసీ గురించి 2020 జూన్ 5వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది కలెక్టర్ గారు. ఆ నిర్ణయం ప్రకారంగా సేమ్ క్రైటీరియాతోటే పాండిచ్చేరి ప్రభుత్వం కూడా రెండో రకంగా కాకుండా వాళ్ళు ఏ విధంగా అయితే ఫిషర్మెన్ ఎఫెక్టెడ్ అయిన వారికి ఏ విధంగా అయితే ఇస్తున్నారో అదేవిధంగా యానానికి ఇవ్వాలని చెప్పేసి ఫైనల్గా 31/12/2020 పుదుచ్చేరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఫిబ్రవరి 23వ తారీఖున తీసుకున్న నిర్ణయం ప్రకారం, సిఎస్ఆర్ కమిటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం సేమ్ క్రైటీరియాని జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఇష్యూ చేసిన తర్వాత ఆంధ్ర ప్రభుత్వం వెంటనే వారు కలెక్టర్ గారి పవర్లోనే వివిధ గ్రామాలని ఐడెంటిఫై చేసిన గ్రామాలని వారిచ్చిన లిస్టులు ప్రకారం ఏ రాజకీయ పార్టీ కూడా ఆంధ్రాలో ఈ ఫిషర్మెన్ ఓన్లీ వేటే కాకుండా వేరే పనులు చేస్తున్నారు అని ఏ ఒక్కరు కూడా కంప్లైంట్లు లేవు. అధికారులు కూడా దాని గురించి ఎక్కువగా వర్రీ అయిపోయి ఎంక్వైరీ మీద ఎంక్వైరీ చేసింది కూడా లేదు. 16,825 పేర్లు 2012 ఇస్తే ఇప్పుడు 24,000 అదే గ్రామాలు అదే ఏరియాలో ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఆంధ్రాకి. కానీ మన యానం నియోజకవర్గంలో 2012 5,082 బెనిఫిషరీస్కి జిఎస్పిసి శాంక్షన్ చేసి 4,535 డబ్బులు ఇస్తే అప్పుడు వచ్చిన అప్లికేషన్లు ఇప్పుడు వచ్చిన అప్లికేషన్లు చూస్తే దగ్గరగా ఈ 11 సంవత్సరాల్లో ఇప్పుడు వచ్చిన అప్లికేషన్లు 6,670. దాంట్లో కమిటీ ఫిషరీస్ డిపార్ట్మెంటే కాకుండా ఇతర డిపార్ట్మెంట్లని కమిటీ చేస్తే వారు 4,570 వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. దాని తర్వాత ఇవి కాదు, ఇంకా దగ్గరగా 21,000 చిల్లరగా ఉండిపోయాయని చెప్పేసి యానం అగ్నికుల క్షత్రియ సేవా సంఘం వారు పలుమార్లు పాండిచ్చేరి వెళ్ళి మంత్రిని అలాగే అధికారుల్ని కలిసి రిప్రజెంటేషన్ పూర్వకంగా ఆర్టీ యాక్ట్లో మిగిలిన వారు ఎంతమంది అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఫిషింగ్లో ఉన్నవాళ్ళు ఫిషింగ్ చేస్తూ ఇంకొక ఇతర పనులు చేసుకునేవాళ్ళు, ఫిషింగ్ చేసిన వాళ్ళు 365 రోజులే ఫిషింగ్ చేయమని కాదు, 24 గంటలు ఫిషింగ్ చేయమని కాదు, కొంతమంది ఫిషింగ్లో నెలలో 10 రోజులు వెళ్ళేవాళ్ళు ఉంటారు, 15 రోజులు వెళ్ళేవాళ్ళు ఉంటారు, 20 రోజులు వెళ్ళేవాళ్ళు ఉంటారు, అలాగే రాత్రి పని ఫిషింగ్కి వెళ్తే మా పగలు కొంతమంది వేరే పనులు 1-2 గంటలు పని చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్గా టైలరింగ్కి నేర్చుకున్నవాడు టైలరింగ్ చేస్తుంటాడు, కొన్ని సందర్భాల్లో ఫిషింగ్ దొరకట్లేదన్నప్పుడు వెళ్ళినప్పుడు ఖాళీగా వచ్చేస్తుంది, ఫిషింగే లేదనుకున్నప్పుడు వడ్రం ఉన్నవాడు వడ్రంకి వెళ్తుంటాడు, తాపిమేస్త్రికి వెళ్తాడు, ఎలక్ట్రిసిటీ పనులు నేర్చుకున్నప్పుడు వాడు వెళ్తుంటాడు, ఎందుకంటే ఫిషింగ్కి వెళ్తే రోజు ఫిషింగ్లో వాడికి క్యాచ్ దొరికేది. కొన్ని సందర్భాల్లో ఖాళీ వలతోటి తిరిగి వస్తుంటాడు.
అటువంటిది వాడు ఆల్టర్నేట్, ఎందుకంటే బ్యాన్ పీరియడ్లో 2 నెలలకు వేటకి వెళ్ళట్లేదు, ఆ 2 నెలలు ఏం చేస్తాడు వాడు? వాడి దగ్గర ఉన్న కూలి పనికని వెళ్తాడు, ఏదో ఒక పని ఉంటే ఆ పని చేసుకుంటూ ఉంటాడు. అలాగే కొన్ని సందర్భాల్లో పొదును కాని టైంలు ఉంటాయి, ఆ అన్పొదునులో ఉన్నప్పుడు వేటకి వెళ్ళరు. ఆ వేటకి వెళ్ళినప్పుడు వాడు ఆడి దగ్గర ఇంకొక ఆల్టర్నేట్ వృత్తికి వెళుతూ ఉంటాడు. ఇదే కాకుండా వేటకి వెళ్ళొద్దు అని ఫిషరీ డిపార్ట్మెంటు చెప్తుంది. చెప్తే వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు వేటకి వెళ్ళకుండా ఉండే రోజులు ఈ సైక్లోన్ టైంలో అన్నీ కూడా ఉంటాయి. వరదల టైంలో కానీ, సైక్లోన్ టైంలో కానీ వారు కూడా వాళ్ళు చేస్తారు. కానీ రియల్గా ఫిషింగ్, యాక్టివ్ ఫిషింగ్లో ఉంటాడు, మిగతా దాంట్లో ఉంటాడు. అటువంటి వాళ్ళని అలాగే ఏజు 10 రోజులు 15 రోజులు తక్కువ వచ్చిందని, 4 నెలల్లో 5 నెలల్లో తక్కువ వచ్చిందని, అలాగే స్టూడెంట్ కాకపోయినా కానీ స్టూడెంట్ అయ్యి ఉండి స్టూడెంట్ కాకుండా స్టూడెంట్ అని చెప్పేసి చెప్పడం, ఏదో ఉద్యోగం చేస్తాడని చెప్పడం, ఇవన్నీ ఉంటే రీఎంక్వైరీ చేయమని చెప్పేసి మేము ఆర్టీఐ యాక్ట్లో తీసుకుని వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా బ్యాన్ పీరియడ్ తీసుకుంటున్నాడా లేదా, లీన్ పీరియడ్కి సంక్రాంతికి ఇచ్చే డబ్బులు తీసుకుంటున్నాడా లేదా, అన్సీజన్లో సేవింగ్ స్కీమ్ డబ్బు కట్టించుకుంటున్నారా లేదా, ఇవన్నీ కూడా వాడు రెసిడెంట్ సర్టిఫికేట్, వాడికి ఉన్న ఆధారాలన్నీ తీసుకుని సీఎం గారికి మేము వెళ్ళి రిప్రెండేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని రీఎంక్వైరీ చేయమంటే 4 నెలలు రీఎంక్వైరీకి ఇదయింది. అయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా నేను ఆ ఫైల్ని నేను అలాగే ఏడీ గారు వెళ్ళి కలెక్టర్ గారికి, ఫిషరీస్ మినిస్టర్కి, సీఎం గారికి, అలాగే సెక్రటరీకి సబ్మిట్ చేయడం జరిగింది. దగ్గరగా 27 రోజుల క్రితం చేసిన తర్వాత వాళ్ళు 14 రోజులకి ఫైల్ మళ్ళీ రిటర్న్ పంపించారు. దాంట్లో మీరు 22 నెలలకి, నవంబర్ 30 తారీఖు 22 నెలలకి పంపించారు, వాళ్ళ ఓఎన్జీసీకి లెటర్ రాసి ఎన్ని రోజులు పైప్ లైన్ పనిచేశారు వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్గా తీసుకోమంటే, వాళ్ళు 14 నెలల 5 రోజులు పనిచేస్తాం, పైప్ లైన్ వేసామని చెప్పేసి వారు ఇచ్చారు. కానీ పైప్ లైన్ వేయడమే కాదు, ఇందులో టెక్నికల్గా అధికారులు కానీ మిగతా వాళ్ళకి తెలుసుకున్నది, పైప్ లైన్ వేసిన తర్వాత మళ్ళా పైప్ లైన్ పైన ముందు ఎలాగైతే తవ్వారో, గోదావరిని సముద్రం నుంచి గోదావరి వరకు తవ్వారో, మళ్ళీ వేటకి ఆటంకం లేకుండా ఉండేలాగా దాన్ని బ్యాక్ ఫిల్లింగ్ అంటారు. అంటే పైప్ పైన మళ్ళా స్టోన్ తోటి ప్యాక్ చేసి గ్రావెల్ వేసి దాని తర్వాత శాండ్ వేసి బాటమ్ అంతా కూడా సమానంగా ఉండేలాగా చెయ్యాలి. లేదంటే డౌన్ అయిపోయినా వేటకి చేసుకోవడానికి ఉండదు, హైట్ అయిపోయినా చేసుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఈ వలలు పెట్టినప్పుడు కింద నుంచి లాక్కెళ్ళే కొన్ని ఏటలు ఉంటాయి. ఆ ఏటలు ఉన్నప్పుడు హైట్ అయితేనేమో ఆ పక్కన కింద డౌన్లోకి వెళ్ళిపోయి వాడికి ఎటువంటి దొరకదు. అదేవిధంగా డౌన్లోకి అయితే ఈ చేపలు కానీ రొయ్యలు కానీ దాని కిందకి వెళ్ళిపోతుంటాయి, అప్పుడు పైన వాళ్ళ వలని లాక్కొచ్చేస్తే తప్ప అప్పుడు ఉండవు. అందుకనే ఒక వీళ్ళ కంప్యూటర్ మీద చూసుకుంటూ కరెక్ట్గా బ్యాక్ ఫిల్లింగ్ చేయాలి. ఇప్పుడు పైప్ లైన్ అయ్యింది, పైప్ లైన్ బ్యాక్ ఫిల్లింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు, అలాగే మన ఫ్లడ్లో పైప్ లైన్ వేసింది పూర్తి అవ్వలేదు, కొంత లేచిపోయింది, ఇంకా వాళ్ళు ఇచ్చింది 1 నెలాఖరు వరకు వాళ్ళ పైప్ లైను మేము వేస్తాం, ఇప్పుడు 24 నెలల డబ్బుల్ని ఆంధ్రాకి డిపాజిట్ చేశారు, 18 నెలల డబ్బుని వాళ్ళకి ప్రజలకి 4 ఇన్స్టాల్మెంట్లో ఇవ్వడం జరిగింది, ఇంకొక 6 నెలల డబ్బుని కలెక్టర్ దగ్గర డిపాజిట్ చేశారు. అప్పుడు సేమ్ మేము కూడా ఒకే స్టోక్లో ఇవ్వమంటే ఫస్ట్లో జిఎస్పిసి లిస్ట్లో ఉన్న 3,454 మందికి 6 నెలలకు డబ్బులు పంపించారు. అది అమౌంటు 23,14,26,000 మన ప్రభుత్వానికి డిపాజిట్ చేస్తున్నారు. మేము ఇప్పుడు దీన్ని మొత్తం ఈ నెల 24వ తారీఖుకి 24 నెలలు పూర్తవుతుంది. అందుకు ఆంధ్రాకి 24 నెలలు ఇచ్చారు కాబట్టి మాకు కూడా ఒకే స్టోక్లో ఇమ్మని చెప్పేసి గత సంవత్సరం యానం పీపుల్ ఫెస్టివల్కి ఫైనల్ డేకి వచ్చినప్పుడు, ఫైనల్ క్లోజింగ్ డే ఫంక్షన్కి వచ్చినప్పుడు సీఎం గారి చేత ఒక లెటర్ రాయించి ఈడీ గారికి నేను ఇవ్వడం జరిగింది. 8వ తారీఖు 2023 జనవరి 8వ తారీఖున వారు జనవరి 12వ తారీఖున రిప్లై ఇచ్చున్నారు. మేము సిఎస్ఆర్ ఫండ్ కానీ, అలాగే ఎస్సీ సొసైటీ వారికి డబ్బులు కూడా మీరు ఆ పాయింట్ ఒకటి, అలాగే రింగ్ బండ్ ఐలెండ్ నంబర్ 3కి రింగ్ బండ్ విషయం ఒకటి, అలాగే ఫిషర్మెన్కి మేము లిస్ట్ ఇచ్చేటప్పటికి మా దగ్గర నుంచి లెటర్ ఇచ్చినప్పుడు మీరు ఒకేసారి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి మేము లెటర్ రాస్తే మీరు యూసీతో పాటు లిస్ట్ ఇస్తే మేము డబ్బులు వేస్తామని చెప్పేసి వారు రిటర్న్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత ఈ మధ్యలో 27 రోజుల క్రితం చేసిన దానికి అనేకమైన
ఇక్కడ నుంచి వెళ్ళే కంప్లైంట్లకి ఒక్కొక్క దానికి కొర్రీస్ అన్నీ కూడా మనం కొర్రీస్ అటెండ్ అవుతూ మన డిపార్ట్మెంటు ఆ కొర్రీస్కి రకరకాలైన కొర్రీసు ఆ కొర్రీస్ అన్నిటికి కూడా ఒక్కొక్కటి 20 రోజుల్లో ఇన్ని కొర్రీస్కి మనం ఇది అవ్వడం జరిగింది. ఇది అయిన తర్వాత మరలా ఈ 972 పేర్లు కూడా మొత్తం అన్నీ ఒక ఏంటి వాడు యాక్టివ్ ఫిషర్మేనా కాదా, సొసైటీ మెంబర్షిప్పా కాదా, ఇందాక చెప్పినట్టుగా వాడు బ్యాన్ ఫీడ్ తీసుకున్నాడా లేదా, ప్రతి సంవత్సరం లీన్ ఫీడ్ తీసుకుంటున్నాడా లేదా, వీడు ఫిషర్మ్యాన్ అని ప్రతి సంవత్సరం కూడా ఫిషర్మ్యాన్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేస్తుంది, వీడు బతికే ఉన్నాడు, వీడు ఎక్కడికి ఊర్లు పెట్టి వెళ్ళిపోలేదు అనేది ఎవ్రీ 11 నెలలకి ఐడెంటిఫై చేస్తారు. ఆ లిస్టు అన్నీ కూడా 10-10 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మరలా వారు దానికి పూర్తిగా ఇప్పుడు ముందుది పాద్యమో 4,570 ఇప్పుడేమో 8,892 కలిపితే మొత్తం 5,462 మంది లిస్ట్ని 2 రోజుల క్రితం అనగా 9వ తారీఖున కలెక్టర్ ఆఫీసులో మన ముఖ్యమంత్రి రంగస్వామి గారు, అలాగే ఫిషరీస్ మినిస్టర్ లక్ష్మీనారాయణ, అలాగే ఫిషరీస్ సెక్రటరీ, డైరెక్టర్, కలెక్టర్ వారి సమక్షంలో ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడి ఇక్కడ నుంచి వారు ఇచ్చిన రిపోర్టే కాకుండా ఓఎన్జీసీకి ఫిషరీస్ డైరెక్టర్ లెటర్ రాస్తే 14 నెలలు మాత్రమే మేము పనిచేసామనంటే 14 నెలలకే పంపించమని చెప్పేసి పాండిచ్చేరి నుంచి ఇక్కడికి ఇన్స్టేషన్ వస్తే నేను అడ్మినిస్ట్రేటర్ తోటి గొంతియా ఏడీతోటి నేను అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడి అడ్మినిస్ట్రేటర్ చేత ఒక లెటర్ని రెడీ చేయించి మీరు ఆంధ్రాకి 8 నెలలు ఇచ్చారు సేమ్ అదే విధంగా ఇవ్వాలనేది ఒక లెటర్ని వెళ్ళి ఈడీ గారిని ప్రత్యేకంగా స్వయంగా కలమని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి ముందు నేను వెళ్ళి కలిసి ఒక లెటర్ ఇచ్చాను. దానికి 15 రోజులకి ముందుగానే నేను వెళ్ళి కలవడం జరిగింది. ఒక 10 రోజుల క్రితం వీరు వెళ్ళి కలిసిన తర్వాత ఆ లెటర్కి రిప్లై మేము అగ్రిమెంట్ ప్రకారంగా 28 జనవరి 2022 నుంచి మేము 2 సంవత్సరాలకి మేము ఇచ్చున్నాం, అలాగే ఇంకా 1 నెలాఖరు వరకు కూడా మాకు పని ఉంటుంది అని చెప్పేసి ఇచ్చున్నారు. ఆ పేపర్ని వారు ఇచ్చిన రిప్లైని అలాగే ఈ లిస్టులన్నీ కూడా పట్టుకుని వెళ్ళి నేను 9వ తారీఖున 3:30 గంటలకు కలెక్టర్ గారి ఆఫీస్లో చేసిన తర్వాత ఈరోజు 3:30 గంటలకి పాండిచ్చేరి నుంచి నేను వస్తూ ఈడీ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని ఈడీ గారిని కలిసి మొత్తం టోటల్గా మీరు మాకు ఇవ్వాల్సింది ఈ నెలాఖరు 28వ తారీఖుకి 150,75,12,000. మీరు ఇప్పటి వరకు ప్రభుత్వానికి డిపాజిట్ చేసింది 23,14,26,000. ఇది తీసేస్తే 127,60,86,000 రూపాయలని 5 రోజుల్లో ఇవ్వాలని చెప్పేసి ఈరోజు నేను ఈడీ గారిని కలిసి స్వయంగా కలవడం జరిగింది. వారు రేపు వారి దగ్గర ముందిచ్చిన డబ్బు కాకుండా ఈ రోజుకి 78 కోట్ల రూపాయలు రెడీగా ఉంది, మిగతా దగ్గరగా 49 కోట్ల రూపాయలు కావాలి. నేను పైన మాట్లాడి రేపు 5 గంటలకి 6 గంటల లోపుగానే నేను ఎన్ని రోజుల్లో ఇచ్చిది చెప్తాను అని చెప్పేసి ఈరోజు ఈడీ గారు నాకు మాట్లాడడం జరిగింది. కలిసినప్పుడు మాట్లాడడం జరిగింది. రేపు తీసుకుని ఈ వారం రోజులు నేను 5 రోజులు వర్కింగ్ డే అన్నాను, మ్యాక్సిమం 1 వీక్ లోపు ఈ డబ్బు పట్టుకెళ్ళి పుదుచ్చేరి ప్రభుత్వానికి ముందు ఎలాగైతే డిపాజిట్ చేశారో డిపాజిట్ చేసిన తర్వాత ఈ లిస్ట్ మీద గవర్నర్ వరకు వెళ్ళి జీవో ఇష్యూ చేసిన తర్వాత ఆల్రెడీ బ్యాంకులో ఆన్లైన్లో వీళ్ళకి వేయడానికి అందరికీ అకౌంట్లు ఇప్పటి నుంచి కాదు 2012 నుంచి కూడా ప్రతి బెనిఫిషరీస్కి ఇచ్చే డబ్బుని వాళ్ళ పేరునే డబ్బులు వేస్తూ ఉన్నారు. ఆ విధంగా వేయడానికి ఫైనల్గా ఈ నెల 28-30 తారీఖు లోపుగా ముఖ్యమంత్రి గారిని, అలాగే ఫిషరీస్ మినిస్టర్ని, ఫిషరీస్ సెక్రటరీ, డైరెక్టర్ని, అలాగే యానం వచ్చి మొత్తం 5,462 మంది బెనిఫిషరీస్ సమక్షంలో వారి అకౌంట్లో డబ్బులు వేసే విధంగా చెయ్యాలని చెప్పేసి నిన్న మెయిల్ ఇవ్వడం జరిగింది ఓఎన్జీసీకి. ఈరోజు ఒరిజినల్ లెటర్ని నేను పట్టుకెళ్ళి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ కాపీనే మీకు ఈరోజు ఈ 3 పేజీల్లో మా అమౌంట్ని ప్లస్ గవర్నమెంట్ అకౌంట్కి కూడా అకౌంట్ నెంబర్ ఇచ్చి ఈ అకౌంట్ నెంబర్లో కూడా మీరు డబ్బుని ముందు కట్టినట్టుగానే కట్టమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు 11వ తారీఖు కనీసం 16-17వ తారీఖు కానీ ఓఎన్జీసీ వాళ్ళు డబ్బులు కానీ మన ప్రభుత్వం అకౌంట్లో డబ్బులు కట్టినట్టయితే
మరలా రేపు నేను వెళ్ళడం జరుగుతుంది. రేపు ఈవినింగ్ కట్టిన తర్వాత ఆ డబ్బుని నెలాఖరు లోపులో మనం జీవో ఇష్యూ చేసుకుని ముఖ్యమంత్రిని ఇందాక చెప్పినట్టుగా అధికారుల్ని మినిస్టర్ని అందరినీ తీసుకొచ్చి యానంలో వారికి అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమాన్ని ఇది జరిగేలాగా. ఎందుకంటే తెలియక ఈ ఫైళ్ళు ఏదో నేను మాట్లాడింది కూడా నేను మాట్లాడేశాను నేను అని చెప్పేసి ఫలానోళ్ళు ఆఫ్ చేస్తున్నారని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. దీన్ని 3454 మందికి ఇస్తామని ప్రభుత్వం ఒకసారి చెప్పడం, అది కాకుండా మొన్న 4570 మందికి ఇస్తామని చెప్పడం, దాని తర్వాత ఇప్పుడు 5462 అయినా కానీ ఇంకా ఇందులో ఫిషింగ్ చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి కూడా ఇంకా 230 ఉన్నారు. దాన్ని ఇప్పుడు కాకుండా దీని అయిపోయిన తర్వాత వీళ్ళకి 2 సంవత్సరాలు డబ్బును పడిపోయిన తర్వాత వాళ్ళ గురించి కూడా మేము ప్రయత్నం చేయడానికి చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అందుకని దయచేసి ప్రజలారా ఎవరు చెప్పినా కూడా నమ్మకండి. మీకు ఎవరైనా సపోర్ట్ ఇస్తుంటే నిజంగా హార్ట్ఫుల్గా వాళ్ళు వచ్చి మీకోసం సపోర్ట్గా అంటే నేను చేయలేని పని ఇంకా మీరు అందరూ కూడా కలిసి వస్తే చేసే నిజంగా కానీ పొలిటికల్గా కానీ ఇంకోటి కానీ దృష్టి పెట్టుకోక మనసులో పెట్టుకోకుండా చేస్తుంటే మీరందరూ కూడా వారి సహాయాన్ని తీసుకోండి. అంతే తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఎవరంగానికి వాళ్ళు ఏదో ఒక ఎజెండాతోటి మాట్లాడేవారు మాటలు ఎంతవరకు వీరు అన్నది చేయండి. ఎందుకంటే ఇక్కడ ధర్నాలు చేయడము ఇంకోటి చేయడం అంటే అక్కడ ముఖ్యమంత్రితో అలాగే మంత్రితో కాదు, ఇంకా పాండిచ్చేరి ప్రభుత్వం ఇది యూటీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చెప్పింది ఆంధ్ర రాష్ట్రంలాగో లేదంటే పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక రోజులో జీవో ఇష్యూ చేయడము ఒక గంటలో జీవో ఇష్యూ చేయడం అనేది ఇక్కడ ఉండదు యూటీ. అది తెలుసుకోండి. ఇది ఒక ఫైలు 3-4 రౌండ్లు వెళ్ళవలసి ఉంటుంది. ప్రతిదీ కూడా ఒక కొర్రి వేస్తే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంటుంది. సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కదా జీవో ఇష్యూ చేసేద్దామన్న సిస్టమ్ యూటీలో ఉండదు. అలాగే నేను ఏదో కాగితం పెట్టాను వచ్చినప్పుడు మాట్లాడాను, మనం మాట్లాడిన కాగితాల తర్వాత స్పీకర్ ద్వారాగాను లేకపోతే అధికారి దగ్గరకు వెళ్ళి మరుసటి రోజున ఒక ఫోటో పెట్టి లేకపోతే పాత ఫోటో పెట్టి నేనే మాట్లాడాను ట్విట్టర్లో పెట్టుకోవడం, నేను సబ్మిట్ చేసిన దాన్ని నేను ఆఫీసర్ వెళ్ళి కలెక్టర్తో సబ్మిట్ చేస్తే కొన్ని పేపర్లోనూ వాట్సాప్లోనూ ఇక్కడుండే ప్రజాప్రతినిధి గారు వెళ్ళి సబ్మిట్ చేసినట్టుగాను ఇటువంటివి చేస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రజాప్రతినిధి గారు మీరు ఈ పనులన్నీ కూడా నేను ఇప్పుడు వెళ్ళి చేస్తున్న పనులన్నీ కూడా ఈరోజు అన్నీ కూడా నా ఫోటో తీసేసి మీరు ఫోటో పెట్టి నా వాయిస్ని కూడా మీరు చేంజ్ చేసుకుని ఇదే విషయాన్ని నీవు సాధించావని చెప్పుకో, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే మీకు ఈ యానంలో ఉన్న అగ్రికుల క్షత్రియుల మీద ఎంత ప్రేమ ఉన్నదన్నది, కళ్యాణ మండపం మీద ఉన్న రోడ్ని ముందు నేను శాంక్షన్ చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ చేసావు, 3 నెలల నుంచి వర్క్ ఆర్డర్ ఇస్తే భూమి పూజకు వస్తానని చెప్పేసి ఇప్పటి వరకు రోడ్డు వేయకుండా నీ సామాజిక వర్గంలో కొంతమందిని కేకేసి వెనకాల రోడ్డు అవసరం లేదు ఎందుకనంటే అది బబర్ జోన్ అని ఉంది మీరు అమ్మేసుకోమని చెప్పేసి దాంట్లో ఈ బేరసారాలు జరుగుతున్న విషయాలు మాకు తెలియంది కాదు. అందుకని ఇప్పటి వరకు నువ్వు మత్స్యకారుల కోసం చేసింది కానీ ఇది చేశాను అన్నది ఒక్క విషయం మీద చెప్పు. దీన్ని మీ మనిషి ఆఫ్ చేశారు, మీ కష్టాలు ఉన్నాయి, మీ కష్టాలని నేనే తీరుస్తాను, ఇలాంటివన్నీ కూడా మాటలు సొల్లి మాటలు నా పొలిటికల్ జీవితంలో 34 సంవత్సరాల్లో యానంలో ప్రజాప్రతినిధులు అయిన వాళ్ళు కానీ రాజకీయం అయిన వాళ్ళు కానీ చూస్తే నీ అంత అవినీతిపరుడు నేను చూడలేదు, నీ అంత అబద్ధాలు చెప్పేవాడిని కూడా చూడలేదు. అయ్యో యోగాలు చేయించేసో లేదా శుద్ర పూజలు చేస్తూ ఉన్నావు, నీ బ్లాక్ షర్టు ఎందుకు వేస్తావు అన్నది ఇప్పుడు మాకు తెలిసింది. శుద్ర పూజలు చేయించే వాళ్ళు బ్లాక్ షర్ట్ వేయాలి. నీ శుద్ర పూజలు ఈ మధ్యలే ఎక్కడ మాసంతెప్పలో చేసినాయో లేదంటే శ్రీకాళహస్తిలో చేసినాయో ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. దయచేసి ప్రజలారా శుద్ర పూజలు ఉన్నాయో లేవో తెలియదు కానీ గతం పూర్వం నుంచి మనం చూస్తే శుద్ర పూజలు వ్యతిరేకులు పనిచేయవు, పక్కనున్న వాళ్ళకే పనికొస్తాయని చెప్పి చెప్తుంటారు. దయచేసి శుద్ర పూజలకి జాగ్రత్తగా దగ్గర ఉండకుండా కంట్లో పడకుండా ఉండమని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అలాగే యానంలో ఈ ల్యాండ్ విషయంలో అన్నీ కూడా చూస్తూ ఉంటే బబర్ జోన్లో ఉన్న ల్యాండ్ని శారదా టెంపుల్ ఎదుర్కొంటా ఉన్న వారిని నీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఏ విధంగా కాజేయాలనుకుంటే నువ్వు ఏ విధంగా సపోర్ట్ ఇస్తున్నావు అన్నది ప్రజలకు చెప్పాలి. అలాగే బెజవాడ కాలనీలో 2 సైట్లు గవర్నమెంటు లేఅవుట్లో రిజిస్టర్ చేయకపోయినా కానీ ఆ లేఅవుట్లో గవర్నమెంట్ ప్రాపర్టీ కింద చూపిస్తే దాన్ని జిప్మేర్ మట్టిని వేరే మట్టి అట్టుకొచ్చి నేను అక్కడ ప్రజలచే అడిగితే కప్పెడితే ఆ 2 సైట్లు ఏ విధంగా కొట్టేయాలనుకుంటున్నావో ఇంకొక రిటైర్డు
రెవెన్యూ ఆఫీసర్ చేత ఏమేమి లాలూచీలు పడుతున్నాయో మా దృష్టికి వచ్చాయి. నాలుగోది ఇంకొకటి సుభద్రనగర్లో ఉన్న సైటు, అక్కడది కూడా ఏ విధంగా కాజేసేయాలన్నదో, ఎక్కడా లేని ఆంధ్రాలో ఉండే కొంతమంది చేసే కల్చర్ని ఇక్కడ తీసుకొస్తున్నాం బాబు, ఇది మంచిది కాదు. ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. ఆ రిజిస్ట్రేషన్ జరగకుండా బ్లాక్ లిస్టులో పెట్టేలాగా ప్రభుత్వం ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ, అందుకని మత్స్యకారుల కోసం, యానంలో అగ్నికుల క్షత్రియుల కోసం కొంతమంది చాలా ప్రేమని ఒలగబోస్తున్నారు. అది రియల్ ప్రేమని ఒలగబోయమని చెప్పేసి, రియల్ ప్రేమను ఉంచమని చెప్పేసి మీ వ్యక్తిగా యానం గురించి, యానం ప్రజల కోసం డెవలప్మెంట్ విషయంలో కానీ, యానానికి మంచి జరగాలని ఆలోచన చేసే వ్యక్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను.